అందరికీ నమస్కారం అండి। నిన్న మనం చూసుకున్నట్టయితే నగిరి ఎమ్మెల్యే రోజా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు। ఆవిడ ఈ సందర్భంగా మేము ఒకటే మాట్లాడుతున్నాం, గురిగింజ కింద నలుపు తెలీదు, తెలియకుండా నవ్వుతుంది అనే ఒక సామెతని పెద్దలు చెప్తా ఉంటారు। మరి ఆ విధంగా నీ సొంత నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ వర్గం వాళ్ళు నీ వర్గం వాళ్ళు ఫస్ట్ దాన్ని సెటరేట్ చేసుకో। చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత స్థాయి కానీ అర్హత కానీ నీకు లేదు। ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి భిక్ష పైననే నీకు తొట్ట తొలిసారిగా రాజకీయ అరంగరేటం। మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు ఇప్పుడున్నటువంటి వాళ్ళని విమర్శించినటువంటి రోజుల్ని కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాం। నీ ఖచ్చితంగా నీకు చేతనైనంతే ఫస్ట్ నీ 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 నగిరి నియోజకవర్గాన్ని గురించి నువ్వు మొదటగా ఆలోచన చేయాలా, దాన్ని సెటరేట్ చేసుకో, తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం గురించి మాట్లాడదాము అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సొంత తమ్ముడిని కాదని చెప్పి చంద్రగిరి నియోజకవర్గాన్ని నీకు ఇవ్వడం జరిగింది, ఆ కృతజ్ఞత కూడా లేకుండా మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేదానికి నీకు నోరెళ్ళ వస్తా ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాం। ఇలా స్థానిక సంస్థల ఎన్నికలలో మరి నీ నియోజకవర్గంలో ఎంపీపీ ఎన్నిక విషయంలో జరిగిండే రాద్ధాంతం, మరి నీ పార్టీలో నీ నియోజకవర్గంలో ఉండే గ్రూపుల విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలా। రాబోయేటటువంటి 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా మీ వైసీపీ పార్టీకి మీ నాయకులకి అందరికీ కళ్ళు బైర్లు కమ్మే విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకం తీర్పు ఇవ్వబోతా ఉన్నారు। మరి 23 మంది ఎమ్మెల్యేలని ఈరోజు రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మని చెప్పంటాడు, తొందరపడద్దు, ఆ రోజు వస్తుంది। ఖచ్చితంగా మిమ్మల్ని వైసీపీ పార్టీని వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి గంగలో కలిపే రోజు ఒకటి దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము హితవు పలుకుతాం।